ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశమయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ అయిన వీరంతా పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సభలో వ్యవహరించేలా పార్టీ నేత విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తామంతా విశ్రమించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఇది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం అని చెప్పుకోవచ్చు. నిజానికి 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలమన్నటువంటి ధీమామాలో ఉండింది. 2019లో 22 స్థానాలు గెలుచుకున్నప్పటికీ 2024లో తప్పకుండా 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంత మంచి పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఇవ్వాలన్నటువంటి దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించినా రాబోయే కాలంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాలను కూడా మంచి నిర్ణయాలు, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మనసులను దోచుకోవాలన్నటువంటి మంచి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా 25 స్థానాలు వస్తాయి. 17వ లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల పర్ఫార్మెన్స్ ని మీరు తప్పకుండా రాబోయే కాలంలో చూడొచ్చు. అందరం కూడా సమిష్టిగా ఏ యొక్క ఉద్దేశంతో, ఏ యొక్క ధ్యేయంతో, ఏ యొక్క లక్ష్యంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారో ఆ లక్ష్య సాధనకు తప్పకుండా అందరం సమిష్టిగా కృషి చేస్తామనని ఈ యొక్క పాత్రికేయ ఈ సమావేశం మూలంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.